హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటి వంటలు, నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రెస్టారెంట్ స్టైల్ ఘీ రైస్తో. ఎప్పుడైనా టైం లేనప్పుడు, త్వరగా ఏదైనా చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయండి. 10 నిమిషాల్లో ఈ రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా చేసుకున్నా చూసేద్దాం పదండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు, ఎండు ద్రాక్షను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఘీ రైస్లో ఎండు ద్రాక్ష, జీడిపప్పు పడితేనే రుచికరంగా ఉంటుందండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి కంపల్సరీ, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇదే నెయ్యిలో మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 1 స్టార్ అనాస, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 నుంచి 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 2 బే లీఫ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి చిలుకల్ని కూడా వేసుకొని ఉల్లిపాయ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఘీ రైస్లో ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ మారితేనే రైస్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వండి చల్లార్చి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్గా వాడే సోనా మసూర్ అనే వేసాను. మీరు బాస్మతి రైస్తో అయినా ఈ రెసిపీని చేసుకోవచ్చు. అన్నంని పొడి పొడిగా వండుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. నెయ్యి మొత్తం అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఒకసారి రుచి చూసి ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, రుచికరమైన ఘీ రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మసాలా కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.